పట్టువదలిని విక్రమార్కుడు ఆధునిక పరిజ్ఞానం లేకుండానే విక్రమ్ ల్యాండర్ను గుర్తించిన తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యన్ రెండు ల్యాప్టాప్లు నిశిత నిశ్చిత ఆయన ఉపకరణాలు నిత్యం గంటల తరబడి క్షుణ్ణంగా డేటా విశ్లేషణ అర్ధరాత్రి వరకు కసరత్తు అమెరికా రోదసి సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన దిగ్గజ శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయినా విక్రమ్ ల్యాండర్ జాడను జాబిల్లిపై కనుక్కోవడానికి చెన్నై యువకుడు సుబ్రహ్మణ్యం సాగించిన కఠోర శ్రమ ఇది నిజానికి ఆయనకు ఇస్రోతో కానీ నాసాతో కానీ సంబంధం లేదు ఆయన బంధువుల్లోనూ ఎవరికీ ఆ రంగంతో పరిచయం లేదు అయితే విక్రమ్ జాడ కనిపించకపోవడం ఆయనను చాలా బాధించింది సవాల్గా తీసుకుని దానిపై పట్టుదలగా అధ్యయనం మొదలుపెట్టారు ఎందుకోసం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని కానీ సాధనాలను కానీ ఆయన ఉపయోగించలేదు రెండు ల్యాప్టాప్లు ఒక సాధారణ సాఫ్ట్వేర్ సాయంతోనే ఈ ఘనత సాధించారు మూడు వారాల పాటు నాసా విడుదల చేసిన గిగాబైట్ల కొద్దీ చిత్రాలను ఓపిగ్గా ఆయన పరిశీలించారు విక్రమ్ కూలడానికి ముందు ఆ తరువాత చిత్రాలను ల్యాప్టాప్లపై పోల్చి చూశారు ఒక ఐటీ సంస్థలో పనిచేసే సుబ్రహ్మణ్యన్ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు డేటాను విశ్లేషించేవారు ఉదయం మళ్ళీ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అదే పనిలో నిమగ్నమయ్యేవారు మొదట ఒక శకల ప్రదేశాన్ని గుర్తించిన ఆయన వ్యోమన ఒక కూలిన ప్రదేశం అదేనన్న నిర్ధారణకు వచ్చారు అయితే దీనిపై నాసాకు ఇమెయిల్ పంపడానికి ముందు ఒకటి రెండు సార్లు దాన్ని ద్రోపర్చుకున్నారు నిజానికి ఒక మెకానికల్ ఇంజనీర్ యాప్ డెవలపర్గా వ్యవహరిస్తున్నారు అంతరిక్ష రంగంపై ఆయనకు అమితాసక్తి ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను చాలా ఆసక్తిగా పరిశీలించేవాడని ఆయన చెప్పుకొచ్చారు అందువల్లే విక్రమ్ అన్వేషణ కసరత్తును చేపట్టానన్నారు మెకానికల్ ఇంజనీర్ కావడంతో రాకెట్ సైన్స్లో ఆయనకు కొంత ప్రవేశం ఉంది ల్యాండర్తో సంబంధాలు తెగిపోయినప్పుడు దాని వేగం ఎత్తు వంటి వివరాల ఆధారంగా కొన్ని లెక్కలు కట్టి అది దిగాల్సిన ప్రదేశాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఫోటోల్లో పట్టారు లక్షిత ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో మార్పులు గమనించి విక్రమ్ కూలిన ప్రదేశాన్ని ఆయన ఎట్టకేలకు గుర్తించారు మరి ఈ ఘనత సాధించిన సుబ్రహ్మణ్యన్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్